ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్యామాచరణ లాహిరి యోగ సాధన రహస్యాలు 11వ భాగం. క్రియా చేసినప్పుడే క్రియా పరవస్థ పొందుతాము. సమ్యగ్ రూపంలో అంటే ఉత్తమంగా క్రియ చేసిన మీదట జ్ఞానం కలుగుతుంది. అంటే క్రియాపరవస్థను గురించిన ఎరక ఏర్పడుతుంది. ఇలా సమ్యగ్ రూపంలో క్రియ చేయడం ఆత్మ చేసే పని. ఎందుకంటే ఆత్మ లేనిదే క్రియ చేసేది ఎవరు? ఆత్మ ద్వారా సంస్కారం కలగడం వల్ల ఆత్మలో మనసుకు సన్నికర్ష ఏర్పడుతుంది. అప్పుడు క్రియ చేయాలన్న కోరిక పుడుతుంది. క్రియ చేస్తుంటే మనసు ఆత్మలో కలిసిపోతుంది, ఏకాత్మ అవుతుంది. ఈ విధంగా ఆత్మ మనసు అన్న వాటికి సన్నికర్ష స్థితిలో స్మరణ గుణ కలుగుతుంది. స్మరణ కలుగుతుంది. మర్నాడు పొద్దున ఎక్కడికైనా వెళ్ళవలసి ఉందనుకోండి, ఇది మనసులో మొలకెత్తి మర్నాడు పొద్దున వెనకటి రోజున అనుకున్న విషయం జ్ఞాపకం వచ్చిన మీదట ఆ వైపు సాగుతాము. ఈ విధంగా పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. ఈ జన్మలో ఆత్మకు మనసుకు కలయిక లేదా సన్నికర్ష ఏర్పడ్డప్పుడు పూర్వజన్మ విషయాలన్నీ మనసులో తలెత్తుతాయి. వాటిని అనుసరించే మనసు పనిచేస్తుంది. ఆత్మగుణం మనసు, అందువల్ల రెండు ఒకటే. మనసు స్థిరమై ఆత్మలోకి దిగివచ్చినప్పుడు క్రియాపరవస్థ ఏర్పడుతుంది. అప్పుడు ఆత్మ మనసు ఒకేసారి ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే రెండు లేవు కనుక. పెరుగు పాలు ఒక్కటయ్యే స్థితిని తెలుసుకునేవాడు ఎవడూ లేడు. శరీరము మనస్సు ఆత్మల కలయికే జీవనం. ఆత్మ మనసు కలవడం వల్ల కర్మాశ్రితమై ఉండి జీవితంలో అనుభవం కలుగుతుంది. ఈ జీవనమే క్రియా ద్వారా క్రియాపరవస్థ విభుడును పొందడానికి సమర్థమవుతుంది. మనస్సే బాహ్య జ్ఞాన సంస్కారం కలిగిస్తుంది. అంటే బయటి వస్తువుల విషయాలను అనుభవాన్ని ఇంద్రియాల ద్వారా కలిగిస్తుంది. కానీ ఇందులో ఆత్మ సంయోగం ఉత్పత్తి కాదు. ఎందుకంటే ఆత్మ నిర్లిప్తమై ఉన్నది. ఆత్మ నిర్లిప్తము వల్ల చూడడము వినడం వంటి పనులన్నీ మనసు చేసేవే. ఈ సమస్త శరీర మనసుల బహిర్జ్ఞానము సంస్కారం ద్వారా కలుగుతుంది. శరీరం భోగాయతనం అనుభవానికి నిలయం కావడం వల్ల సుఖదుఖాల అనుభూతులన్నీ మన శరీరాల ద్వారానే కలుగుతాయి. స్మరించినంత మాత్రానే ప్రతిసారి మనసులో కనిపిస్తున్నది లేదు. కనిపించేది కూడా కేవలం మనసు ద్వారా కనిపించదు, ఆత్మలో మనసు కలవడం ద్వారా కనిపిస్తుంది. అందువల్ల బ్రహ్మను తెలుసుకోవడం మనసు చేసే పని కాదు. ఆవరణ తొలగిపోతేనే తెలుసుకోవడం సంభవం. మనసు ఆత్మతో కలవడమే స్మృతికి హేతువు. అది పూర్వ సంస్కారానికి వశమై ఉంటుంది. అంటే మనసు ఆత్మలో ప్రవేశించిన మీదట అనేక ప్రయత్నాల ద్వారా దానికి స్మరణీయ వస్తువు మెల్లమెల్లగా జ్ఞాపకం వస్తుంది. పాలు జ్ఞాపకం రావడంతోనే పాల రూపం, గుణం, రుచి అన్ని తొందరగా ఒకేసారి జ్ఞాపకం రావు. అన్ని వస్తువుల చిహ్నాలు ఒకేసారి కనిపించే పక్షంలో స్మరణ కూడా ఒకేసారి కలుగుతుంది. అయితే ఆత్మకర్మ అధికంగా చేస్తూ ఉంటే, ఇక్కడ ఆత్మకర్మ అంటే క్రియాధ్యానము, అన్ని సంపూర్ణంగా కనిపించినప్పుడు అంటే ఆత్మకర్మ అధికంగా చేస్తూ ఉంటే అన్ని సంపూర్ణంగా కనిపించినప్పుడు సమిష్టిగా ఉత్పత్తి, వ్యష్టిగా ఉత్పత్తి ఏవి ఉండవు. అంటే ఆత్మ ప్రవృత్తి నివృత్తులు సమిష్టిగా ఒకే సమయంలో ఉత్పత్తి అనుత్పత్తులు ఏవి ఉండవు. ఎందువల్ల అంటే బ్రహ్మ సర్వవ్యాపి కాబట్టి బ్రహ్మ తాలూకు ఒక్క అణువులో పంచతత్వాలు ఉన్నాయి. బ్రహ్మకు దూరంగా ఉండడాన్నే దుఃఖం అంటారు. పొందాలన్న కోరక లేని చోట దుఃఖాలు ఉండవు. ఎందుకంటే సుఖదుఖాలు మనోవ్యాపారాలు. ఆత్మ సర్వవ్యాపి, అనంత జీవరూపంలో ఉంది. ఈ రూపంలోనే జీవస్వరూపుడైన శివుడు ఆత్మ సమస్త విశ్వరూపంలో వ్యాపించి ఉన్నాడు. అందుకే ఆయన్ని విశ్వేశ్వరుడు అంటారు. చేతనాచేతన సమస్త పదార్థాలు శూన్య రూపంలో ఉండే బ్రహ్మే. సమస్త పదార్థాలు నిర్మాణము పంచతత్వాలతో కలిగింది. సమస్త తత్వాల్లోనూ జీవనం ఉంది. కనిపించేది నిర్జీవ పదార్థాల్లోని జీవం కేవలం యోగులకే తెలుస్తుంది. అందువల్లే యుక్తతమ
అవస్థ ప్రాప్తించిన ఆ యోగులు అంటే కర్మ శేషమేమీ లేని యోగులు ధ్యానం చేయరు. ఎందుకంటే వారి ధ్యానము ధ్యాత ధ్యేయము అన్ని ఒకటైపోయినాయి. వారు అంతటా బ్రహ్మను దర్శిస్తారు. వారికి ఏ విషయము ఇంద్రియ గోచరం కాకపోయినప్పటికీ కూడా జ్ఞానం ద్వారా తెలుసుకోవడం కష్టమైన పనేమి కాదు. మనోయోగంతో క్రియ చేయడంతోనే క్రియాస్థార్థక ఉంది. మనోయోగపూర్వకంగా ప్రపంచంలో ఉండడం చేతనే ప్రపంచంలో ఉండడంలో స్థార్థకత ఉంది. లేకపోతే దాంట్లో ఉండి కూడా లేనట్లే. దీని తాత్పర్యం ఏమిటంటే మనసు లేదా కోరిక ఉన్నంత వరకే ప్రపంచం ఉంటుంది. మనస్సు కోరిక లేనప్పుడు ఇక ప్రపంచము ఉండదు. మనస్సు లేదా కోరిక లేనప్పుడు నియమాలు కర్మలు కూడా లేవు. అందువలన ధారణ ధ్యాన సమాధులు కూడా లేవు. స్మరణీయ వస్తువు అనేక మాటలు జ్ఞాపకం రానప్పుడు కూడా మనసు ఆ స్మరణీయ వస్తువులో ప్రవేశిస్తూ ముమూర్ష అనే మరణావస్థ పొందుతుంది. లేదా దాన్ని నివృత్తి అవస్థలో కలిగే స్మరణ ప్రణిధానం అంటారు. అప్పుడు మనసులో లేని వస్తువును గురించిన ఆలోచన అంటే ఆ వస్తువు ఎలాంటిదో దాంట్లో ఏ గుణముందో అనిపించే స్మరణ కారణాల్లో మనసు నిలిచి ఉండడాన్ని నిబంధం అంటారు. ఈ విధంగా స్మరణీయ వస్తువు ఒకసారి మనసులో ప్రకటమైనప్పుడు దాన్ని చక్కగా స్మరణలో ఉంచుకోవడానికి మనసును మాటిమాటికి దానిమీదే లగ్నం చేయడాన్ని అభ్యాసం అంటారు. ఇది ఆత్మ చేసే పని. ఇందువల్ల స్మరణ హేతువు ఆత్మ. ఎందుకంటే ఆత్మ లేకపోతే ఏది ఉండరు. కానీ స్మరణ తాలూకు చిహ్నాల్ని అనుసంధానం చేయవలసి వచ్చినప్పుడు స్మరణ తాలూకు శాశ్వత విద్యమానత లోపిస్తుంది. చిహ్నం అంటే ప్రతీక లేనిదే స్మరణ కలగదు. ఎందుకంటే స్మరణకు ఆధారం చిహ్నం. స్మరణీయ వస్తువు దాని చిహ్నము లేనప్పుడు చింతన జరగదు. ఈ విధంగా స్మరణను ఒకసారి నిత్యమని మళ్ళీ అనిత్యమని చెప్పడం జరిగింది. కానీ అది సరికాదు. ఎందుకంటే బుద్ధి ద్వారాను పరాబుద్ధి ద్వారాను ఆత్మ పరమాత్మలో లీనము స్థిరంగా ఉండి ఉంది. దాని స్మరణలో రెండు వస్తువులు ఉనికి ఉంది. అందువల్ల స్మరణ బుద్ధి ద్వారా జరుగుతోంది. ఇందువల్లే బుద్ధి స్మరణకు హేతువు. కానీ క్రియాపరవస్థలో స్మరణ బుద్ధి ఏవి ఉండవు. క్రియాపరవస్థకు అతీతమైన అవస్థలో ప్రత్యావర్తన కలిగినప్పుడు మనస్సు ఆ క్రియాపరవస్థను స్మరణ చేసుకుంటుంది. ఆ కారణం వల్లనే స్మరణలో రెండు ఏర్పడ్డాయి. పూర్వం చేసిన కర్మ తాలూకు పరిణామ అనుబంధమే ఈ శరీరం పుట్టడానికి కారణం. ఈ శరీరం ప్రారంభంలోనే పూర్వ శరీరం ప్రవృత్తులు వెల్లడవుతూ ఉంటాయి. శిశువు పుట్టడంతోనే ఏడవడం చూడడం మొదలైనట్టు ఆ పూర్వ కృత కర్మ ఫలస్వరూపం ఈ జన్మలో ధర్మాధర్మాలు అవుతుంటుంది. సమస్త భోగాల నిమిత్తము ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది. కానీ అది స్వతంత్ర బ్రహ్మ మాదిరిగానే నిర్లిప్తంగా ఉంటుంది. కేవలం కర్మఫలాన్ని అనుభవించడానికి ఆత్మ ఈ శరీరంలో నీటి బుడిగ రూపంలో నివాసం చేస్తుంది. దాన్నే లోకులు నేను అంటారు. పూర్వజన్మ తాలూకు కర్మలన్నీ ఆత్మలోనే విశేషంగా నిలిచి ఉంటాయి. అందువల్లనే అవసరం లేని దాన్ని అనుభవించవలసి వస్తూ ఉంటుంది. కానీ క్రియాపరవస్థలో కర్మక్షయం కనిపించినప్పుడు కర్మ కోసం శరీర ఉత్పత్తి ఎలా సంభవమవుతుంది? కర్మ కోసం ఆత్మ సహితమైన శరీరము సుఖదుఖాలు పుడుతుంటాయి. కానీ కర్మక్షయము అయిన మీదట ఆత్మ లేకుండా దేహం లేనప్పుడు ఆత్మలో లీనమవుతుంది. కర్మక్షయం అయితేనే వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగి కలగడంతోనే ఆసక్తి పూర్వకంగా శరీరంతో మనసుతోనూ మాటతోనూ కూడిన కర్మ జరుగుతుంది. ఈ విధంగా కర్మక్షయం అయిన మీదట పురుషుడు నిష్కర్ముడవుతాడు. నిష్కర్మావస్థలో కర్మకు హేతువు ఉండకపోవడం వల్ల మళ్ళీ శరీరోత్పత్తి జరగదు. అప్పుడు ఆ కర్మావస్థే హేతువవుతుంది. ఉత్తమ పురుషుడి గుణం కూటస్థం. కూటస్థ గుణం ఆత్మ. ఆత్మ గుణం మనస్సు. మనసు గుణం ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నిటి ద్వారా సర్వభూతాల సర్వ పదార్థాల పనులు జరుగుతాయి. కర్మాతీత అవస్థలో అంటే క్రియాపరవస్థలో ఇవన్నీ బ్రహ్మలో లీనమవుతున్నాయి. అందువల్లే అప్పుడు దేహానికి అస్తిత్వం ఉండదు. అంటే దేహబోధ ఉండదన్నమాట. అప్పుడు శరీరము దర్శనము రెండూ ఉండవు. మళ్ళీ క్రియాపరవస్థకు అతీతమైన అవస్థలో మెల్లమెల్లగా దేహబోధ జాగృతమవుతుంది.
అందువల్లే ఎవరు ఎలాంటి ఉత్తమ క్రియ చేస్తే వారికి అలాంటి చూడడము వినడము చివరిలో లయం కావడం అనే అవస్థలు ప్రాప్తమవుతుంది. క్రియాపరవస్థలో ఉంటూ అనాసక్త భావంతో అన్ని పనులు చేయగలరు. ఎందుకంటే అప్పుడు పంచభూతాల్లో మనసు ఉండకపోవడం వల్ల ఏ పని మీద ఆకర్షణ కలగదు. అప్పుడు ఇంద్రియాలన్నీ మనసులోను, మనసు ఆత్మలోను, ఆత్మ బ్రహ్మలోను కలిసిపోతాయి. మళ్ళీ బ్రహ్మ ఆత్మలోను, ఆత్మ మనసులోను, మనసు ఇంద్రియాల్లోను, ఇంద్రియాలు పంచతత్వాల్లోను కలిసినప్పుడు దేహబోధతో పాటు సమస్త విషయాలు తలెత్తుతాయి. అంటే ఒకే బ్రహ్మ ఒకప్పుడు క్రియాపరావస్థలోను, ఒకప్పుడు పంచతత్వాల్లోను, శరీరంలోను ఉంటారన్నమాట. ఇదే జీవితం. అంటే ఇంద్రియాలు, మనస్సు, ఆత్మల కలయికే జీవితం అన్నమాట. దీనికి వ్యతిరేకంగా క్రియ అదృశ్యమైన తర్వాత కలిగే అవస్థలో బ్రహ్మ ఉంటాడు. కాబట్టి క్రియాపరవస్థ ఒక్కటే కోరదగింది, కామ్యము. అందరూ చెయ్యాలి క్రియ. నిశ్చితంగా ఎప్పుడు క్రియా సాధనలో నిమగ్నుడై బుద్ధిని ఎప్పుడు బ్రహ్మ మీద నిలిపి ఉంచే వ్యక్తికి బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ఇందులో సందేహమేమీ లేదు. క్రియ దీక్ష పొంది క్రియ చేయడం కష్టకరమైనప్పుడు మైనదని భావించి దాన్ని వదిలిపెట్టేవాడు ఈ సాధనాన్ని వదిలిపెట్టడం వల్ల అత్యంత దుఃఖము పొందవలసి వస్తుంది, కష్టాలు పడవలసి వస్తుంది. క్రియ చేయకపోతే దుఃఖం కలగడము, చేస్తూ సుఖం కలగడం నిశ్చయము. బుద్ధిని పరాబుద్ధిని సమ్యగ్ రూపంలో తెలుసుకోవడం వల్లే మోక్షం కలుగుతుంది. ఇదే ఆగమం. ఋషులు మహర్షులు ఉపదేశం ద్వారా అంటే కూటస్థం ద్వారా ఏం నిర్ణయించాలంటే మనసు రెండో వైపు లగ్నమైన అంటే పంచతత్వాల్లో లేదా ప్రపంచంలో రమించే వాళ్ళందరి దృష్టి మిథ్యా అని, అంటే క్రియాపరవస్థలో ఉండకపోవడమే శరీర సృష్టికి సుఖదుఖాలన్నిటికీ కారణమన్నమాట. ఏదైనా ఒక వస్తువును చూడడము ప్రవృత్తి. ఎవరైనా కృష్ణుని చూస్తున్నారంటే అది కూడా ప్రవృత్తే, చూడకపోవడం నివృత్తి. నడిచేది అంటే గతిశీలమైనది సంసారము, అనాది కాలం నుంచి నడుస్తుంది. ఆ నడక వైపు ప్రవృత్తి పోవడం సత్యంగా కనిపిస్తుంది. కానీ ఈ మిథ్యాతత్వజ్ఞానం ద్వారా అంటే క్రియా ద్వారా క్రియాపరవస్థలో నిలిచి ఉండడము నివృత్తి. ఇందువల్ల క్రియాపరవస్థలో నిలిచి ఉండడాన్నే ధర్మమని అంటారు. ఇలా నిలిచి ఉండడం నివృత్తి. ఇందువల్ల ఇది దోషం కాదు. అలా ఉండకపోవడమే ప్రవృత్తి, అదే దోషము. ఎందుకంటే క్రియాపరవస్థలో ఉండకపోవడం వల్ల దేహబోధ కలుగుతుంది. దేహబోధ కలగగానే మనస్సు, బుద్ధి, చిత్తము, రాగద్వేషాలు, మోహం మొదలైనవి తలెత్తుతాయి. ఇదే దోషం. క్రియాపరవస్థలో నిలిచి ఉండడం బ్రహ్మభావం. ఎప్పటికీ ఆ స్థితిలో ఉన్నవారికి శ్రేష్ఠ ప్రజ్ఞ ప్రాప్తమవుతుంది. ఎందుకంటే ఆ స్థితిలో పైన చెప్పిన రాగద్వేషాదులన్నీ ఒక్కటవుతాయి. అంటే క్రియాపరవస్థలో అన్ని విలయమవుతాయి. క్రియాపరవస్థలో ఆత్మలో ఉండడం వల్ల మోహాదుల నివృత్తి కారణంగా అనుత్పత్తి స్థితిలో ఏకభావోత్పత్తి జరిగి మనస్సు మరోవైపు వెళ్లడం మానేస్తుంది. మనస్సు మరోవైపు మళ్ళకపోవడం వల్ల మరో జన్మ ఉండదు. జన్మ అన్నదానికి అర్థము మనస్సుకు అన్యదిశలో ప్రవృత్తి కలగడం, దాంట్లోనే ఉండడం. ఈ స్థితిలో అంటే ఈ జన్మలో పంచతత్వాల్లో బాగా లిప్తమై ఉండడమే ప్రవృత్తి. ఇదే క్లేశం. క్రియాపరవస్థ అవ్యక్తము. ఈ అవ్యక్తం నుంచి క్రియాపరవస్థకు అతీతమైన అవస్థలో అన్ని వ్యక్తమవుతున్నాయి. చూడడం వల్ల కనిపిస్తున్నాయి అంటే బ్రహ్మ ద్వారానే అన్ని కనిపిస్తున్నాయి. కానీ ఆయన ఉండడం వల్ల కనిపించడం లేదు. విగ్రహం ద్వారా విగ్రహం కనిపించదు. ఏ విగ్రహాన్ని చూస్తున్నావో అదే నువ్వైపోతే ఇక చూడడం ఎలా? క్రియ చేయకముందు అసత్తు, క్రియ చేసిన తర్వాత సత్తు. అంటే కూటస్థ దర్శనము ఫలాకాంక్ష లేని పని చేసిన మీదట అంటే ప్రాణకర్మ చేసిన మీదట క్రియాపరవస్థలో జరిగేదంతా జరగనట్లే. సమస్త కర్మఫలము స్వభావం ద్వారా ప్రాప్తమవుతుంది. దానికి హేతు ఈశ్వరుడు కాదు. ఉత్తమ పురుష ఫలాకాంక్షలో కర్మ ఏదీ లేదు. ఆత్మ గుణ విశిష్ట సత్వ రజస్తమో గుణాల రూపంలో శరీరంలో ఉంది. అందువల్ల మిథ్యా అహంకారము నేను అన్ని అనుభవిస్తుంది. ఈశ్వరుడు లోపల్లోపలే నిర్లిప్తుడై ఉన్నాడు. ఆత్మ
తర్వాత పరమాత్మ కూటస్థ బ్రహ్మలాగా క్రియాపరవస్థను పొందడమే ఈశ్వరతత్వం అని పేరు. ఆత్మ ఈశ్వరుడు ఒక్కటే, కేవలం గుణభేదమే ఉంది. ఆత్మకు భిన్నమైన వేపు మనసు పెట్టడానికే అధర్మమని పేరు. క్రియ చేయడమే ధర్మము. క్రియ చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోవడము జ్ఞానము. అంతేకాక క్రియ చేసి ఆ ఆనందాన్ని నిశాను పెంచుకోవడము ధర్మ సంచయం. ఈ విధంగా క్రియ చేసి ఐక్యం కావడమే సమాధి. అంటే సమాన రూపంలో బ్రహ్మలో కుదురుకొని ఉండడం. అప్పుడు సర్వం బ్రహ్మమయమనే బోధ ఏర్పడుతుంది. అప్పుడిక ద్వైతము రెండు అనేది ఉండదు. రెండు ఉన్న చోట ఈశ్వరుడుండడు. అందువల్లే ఈశ్వరుడు ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాలకు అతీతుడు. ప్రత్యక్షానికి అర్థం కళ్ళతో చూడమని. ఇద్దరే లేనప్పుడు ఎవరు ఎవరిని చూస్తారు? మనసులో పుట్టేది అనుమానము. అక్కడ కూడా రెండు ఉన్నాయి. అకస్మాత్తుగా వచ్చి ఉండేది ఆగమం. ఇందులో కూడా రెండు ఉన్నాయి. అందువల్ల ద్వైతము ఉన్న చోట ఈశ్వరుడు లేడు. ఈ కారణాల వల్ల ఈశ్వరుడు ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాలకు అతీతుడు. ఈశ్వరుణ్ణి సాధించగలం కాని ఉపసాధనాల వల్ల కాదు. ఎందుకంటే పృథివీ అణువు నొకదానికి ఉండే బలం కంటే బ్రహ్మాణువు బలం 100 రెట్లు ఎక్కువ. 100,000 బ్రహ్మాణువులతో ఒక మట్టి అణువు, 10,000 బ్రహ్మాణువులతో ఒక జలాణువు ఏర్పడుతాయి. అందువల్ల మట్టి కంటే జలానికి బలం ఎక్కువ. 1,000 బ్రహ్మాణువులతో ఒక తేజో అణువు, 100 బ్రహ్మాణువులతో ఒక వాయువు అణువు, 10 బ్రహ్మాణువులతో ఒక శూన్య అణువు అంటే ఆకాశాణువు ఏర్పడతాయి. ఈ కారణంగా జలం కన్నా తేజము, తేజం కన్నా వాయువు, వాయువు కన్నా శూన్యము ఎక్కువ బలమున్నది. 1,000,000 బ్రహ్మాణువులు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఆ ఒక్క దాంట్లో 100,000 రెట్ల శక్తి ఉంటుంది. యోగి ఈ విధంగా బ్రహ్మాణువులో ఉన్నప్పుడు ఆయనకు పంచతత్వాల మీద, కాలం మీద ఆధిపత్యం ఏర్పడుతుంది. సర్వశక్తిమంతుడవుతాడు. యోగులు బ్రహ్మలో సంచరిస్తూ ఉండడం వల్ల బ్రహ్మాణువులున్న పేరు పొందుతారు. బ్రాహ్మణ కులములో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులైపోరు. బ్రహ్మం నుంచే అందరూ పుడుతున్నారు కాబట్టి అందరినీ బ్రాహ్మణులనవచ్చును. కాని బ్రహ్మలో ఉండకపోవడం వల్ల శరీర రూప గృహంలో ఉండడం వల్ల గృహస్థులు అనిపించుకుంటారు. వేడి వస్తువులో మిథ్యాగ్ని ఉన్నట్లుగానే బ్రహ్మకులములో పుట్టి కూడా అందరూ మిథ్యా బ్రాహ్మణులు. పూర్వజన్మ కర్మ ఫలానుసారంగా తల్లి కడుపున పుట్టినప్పటి నుంచి, గర్భంలో పడ్డప్పటి నుంచి కూడా అనువాదకుడు అందరు గృహస్థులే. ఎందుకంటే ఆ సమయంలో ఆత్మ విశేషంగా శరీర రూప గృహంలోకి ప్రవేశిస్తుంది. క్రియ చేస్తుండగా దేహబోధ ముగిసినప్పుడు శరీర రూప గృహంలో ఉండకపోవడం వల్ల బ్రాహ్మణుడని పెంచుకుంటాడు. అప్పుడు రెండో మాట జన్మ కలదు. అదృష్టవంతులే క్రియాదీక్ష పొంది క్రియ చేసి సమస్త వస్తువుల్లోనూ బ్రహ్మను దర్శిస్తారు. వారినే ఋషులంటారు. ఋషులంటే ఎప్పుడు కూటస్థములోనే ఉన్నవారని అర్థము. అలాంటి వారే కూటస్థ దర్శనానికి ఉపదేశం చేస్తుంటారు. క్రియాపరవస్థ కోసం ఉపదేశం అవసరం. మనస్సుకు త్రాణ కలిగించేదే మంత్రము. మనస్సుకు స్థిరం చేసేదే క్రియ. స్థిరం కావడంతో చేత త్రాణ కలుగుతుంది. స్థిరులై స్థిరత్వంలో ఉండేవాళ్లే బ్రాహ్మణులని అంటారు. ఈ కర్మనే కర్మ అంటారు. ఈ కర్మ చేసేవారికి పత్ని ఉండకపోవడం వల్ల గృహస్థులు కారు. అంటే పత్ని స్వరూపమైన ప్రకృతిలో ఉండకపోవడం వల్ల, అంటే శ్వాస ప్రశ్వాసల గతి లేకపోవడం వల్ల వారు గృహస్థులు కారన్నమాట. అందువల్ల గృహస్థుడి పేరు జాయమానుడు. అంటే పుడుతూ ఉన్నవాడు అంటే చంచలుడు. ఈ గృహస్థే క్రియ చేసి క్రియాపరవస్థలో ఉండి అమరుడవుతాడు. అయితే అమరత్వాన్ని గురించి ఏమీ ఆలోచించడు. గుహలో అంటే బ్రహ్మయోనిలో ఉంటూ అన్నిటినీ విడిచిపెట్టేసినందువల్ల నేనే ఆ పురుషుణ్ణి అన్న అనుభవం కలిగిన మీదట సర్వం బ్రహ్మమయం జగత్ అవుతుంది. ఇక దీని తర్వాత మరేమీ లేదు. దీన్ని తెలుసుకున్న వారే మనీషులు. అందువల్ల మొదటి తపస్సు కూటస్థంలో ఉండడము. రెండో తపస్సు బ్రహ్మచర్య కులములో అంటే ఆశ్రమంలో ఉండడం. అంటే బ్రహ్మలో కుదురుకొని కులకుండలిని రూపమైన ఆత్మలో ఉండడము. మూడో తపస్సు ఆత్మను కూటస్థములో నిలిపి అంటే క్రియాపరవస్థలో ఉండడము. దీనివల్ల వ్యక్తిలో మంచి గుణాలు వికసిస్తాయి. ఈ నిష్కామ కర్మ చేసేవారి అంటే ఆత్మకర్మను చేసేవారి ప్రాణం పైకి పోదు.
అంటే వారిని విడిచిపోదు అంటే బ్రహ్మలో కలిసి ఉండడం వల్ల రెండో వైపు మల్లదు. ఆ స్థితిలో తానే బ్రహ్మస్వరూపులై లీనమై పోతాయి అంటే బ్రహ్మే అయిపోతారు. మనసును రెండో వైపు మళ్లించడం వల్ల విషయం పుడుతుంది. దీన్నే అహంకారం అంటారు. అంటే నేను అన్న బుద్ధి వల్ల మనసు విషయం వైపు పోతుంది. అహంకారమే ఆత్మలో నిల్వనివ్వకుండా చేస్తుంది. ఆత్మ క్రియాపరవస్థలో ఉండడం వల్ల విషయంలో ఉండదు. విషయంలో ఉండడం వల్ల ఆత్మలో ఉండదు. క్రియాపరవస్థలో ఉండే అహంకారానికి జన్మ ప్రవృత్తి వంటి వాటి నుంచి నివృత్తి కలుగుతుంది. ఇవన్నీ నశించడం వల్ల మోక్షం కలుగుతుంది. శాస్త్రాలన్నిటి ఉద్దేశం ఇదే. ఈ మిథ్యా సంకల్పాలన్నీ ఉండనప్పుడే మనసు ఆత్మలో ఉంటుంది. ఈ అవస్థను ముక్తావస్థ అని పేరు. ఇదే అందరూ కోరదగింది. ప్రపంచంలో వస్తువులు చూడ్డానికి బాగుంటాయి, కానీ వాటిలో విషం లాంటిది ఉంటుంది. పై పైన కనిపించేదానితోనే మనసుకు ఆకర్షణ కలుగుతుంది, కానీ లోపలికి చూస్తే విడిచిపెట్టడం జరుగుతుంది. ఇదే మాయ, ఇదే చంచలత్వపు అభివ్యక్తి. బ్రహ్మ విద్యకే అంటే క్రియాపరవస్థకే విద్య అని పేరు. ఈ క్రియాపరవస్థకు భిన్నంగా సమస్త ఇతర వస్తువుల మీద మనసుకు లగ్నం చేయడం అవిద్య. ఇదే అయుక్తావస్థ. ఈ స్థితిలో ఇంద్రియాల ద్వారా సమస్త విషయాలు మనస్సును చుట్టుముట్టినప్పుడు క్రియాపరవస్థ కలగదు. విషయాల వైపు పరుగులెత్తే ఇంద్రియాలన్నీ దుర్బలమవుతాయి. దుర్బలతతో కూడిన మనసు క్రియాపరవస్థ అనుభవాన్ని పొందజాలదు. క్రియాపరవస్థలో మనసులో ఉంటుంది. అప్పుడిది ఇంద్రియాల విషయాల వైపు పోలేదు. వాసన వంటి వేటిని తెలుసుకోలేదు. క్రియాపరవస్థ ప్రళయము రెండు ఒకటే. మూడు గుణాలకు అతీతమైనదే క్రియాపరవస్థ. భావం ఉన్నంతకాలము ద్వైతం ఉంటుంది. అభావస్థితి చక్కగా ఏర్పడ్డప్పుడు అంటే క్రియాపరవస్థ కలిగినప్పుడు నిరాకార స్థితి ఏర్పడుతుంది. అప్పుడిక ఏమీ ఉండదు. బ్రహ్మలో లీనమైనందువల్ల నివృత్తి అంటే వృత్తి శూన్యత కలుగుతుంది. కానీ ఈ స్థితిలో అన్ని వస్తువులు లయకల్పన జరగదు. ఎందుకంటే అప్పుడు మీరు కూడా లయమై ఉన్నారు. తక్కినవన్నీ యథాతథంగా ఉన్నాయి. నిరావయవ అంటే నిరాకార స్థితిలో సమస్త పదార్థాలు పరమాణువులు విశేషంగా విభాజితమై బ్రహ్మలో కలిసిపోతాయి. అంటే పృథివీ అణువు జలములోను, జలాణువు తేజస్సులోను, తేజో అణువు వాయువులోను, వాయువు అణువు శూన్యం అంటే ఆకాశంలోను కలిసిపోతాయి. ఈ విధంగా విస్తార వికాసాలు చెందినదంతా మళ్ళీ సంకోచం చెందిపోయింది. ఆ తర్వాత బ్రహ్మాణువు కూడా లేదు. అక్కడే నిలిచి ఉండడం ఇదే క్రియకు పరావస్థ. ఆకాశము చాలా సూక్ష్మమైంది కావడం వల్ల అనుభవంలోకి రాజాలదు, కానీ ఏదో ఉన్నట్లు మాత్రం తోస్తుంది. ఈ విధంగా ఆకాశం కన్నా సూక్ష్మతరమైన నిరవయవ లేదా నిరాకార బ్రహ్మాణువు కూడా అనుభవంలోకి రాజాలదు, కానీ ఏదో ఉందన్న బోధ మాత్రం కలుగుతుంది. అందుచేత క్రియాపరవస్థ ఏది లేదు. ఆ ఏది లేకపోవడమే బ్రహ్మ. అందరూ అన్ని అందులోనే లయం కావలసి ఉంది. క్రియాపరవస్థలో ఏ ఆకారము కనిపించదు. అది సర్వోపగత సర్వవ్యాప్త అవస్థ. సమస్త వస్తువుల్లో ఉన్నంత వరకు ఆవరణ ఉంటుంది. అలా లేకపోతే నిరావరణం లేదా ఆవరణ రహితం అవుతుంది. క్రియాపరవస్థలో ఆకాశం సర్వగతము, ఆవరణ రహితము, అంతటా వ్యాపించి ఉండేదే, ఎల్లలు లేనిదేను. ఇందువల్లే క్రియాపరవస్థ తప్ప సంసారంలో కళ్యాణకరమైనది మరేది లేదు. అదే అభయపదం, విభుడు, పవిత్రము, మహనీయం. అదే అన్నిటికీ ఆది, నిధి, కూటస్థ స్వరూపము, విశాల నేత్రము, సూర్య, చంద్ర, నక్షత్ర రూపము. ఈ క్రియాపరవస్థ హఠాత్తుగా రాదు. కానీ వస్తే మటుకు ఆ స్థితిలో ఎంతసేపు ఉంటే అంత మంచిది. అంటే ఆ స్థితిలోనే ఉండడం ఉచితము. ఈ స్థితికి భంగం కలిగించడం ఆత్మహత్యతో సమానము. యోగిరాజుల్ని వైష్ణవులు అనాలా, శైవులు అనాలా, శాక్తికేయులు అనాలా, గాణపత్యులనాలా, వారు వీరిలో ఎవరు కారు, కానీ అందరిలోనూ ఉన్నారు. ఈ విషయమై ప్రమాణంగా వారు స్వయంగా తమ డైరీలో రాసిపెట్టారు. వారు అన్ని రకాల కృష్ణ, విష్ణు, శివ, కాళీ ఇత్యాది దేవతలందరినీ చూశారు. సౌర మతానుసారంగా నానా విధాలుగా ఆత్మసూర్యుణ్ణి, గణపతిని చూశారు. వారు ప్రత్యేకమైన ఒక మతాన్ని కాని
పంతాను కాని అనుసరించిన సాధకులు కారు. అన్ని మతాలు అన్ని పంతాలు వారిలో మేళవించాయి. వారు ఒక పక్క పరమ వైష్ణవులు, మరో పక్క పరమశైవులు, పరమశాక్తులు, పరమ సౌరులు, పరమ గణపత్యులు. ఈ సందర్భంలో వారు సూచన దర్శనము పొందిన తమ డైరీలో రాసి పెట్టారు. వాటిని కింద ఇస్తున్నాము. ఇహ కాళీజీ విరాజమాన్ కాళీ నహి సబ్ కోయి యానే కుచ్ నాహి ఔర్ సబ్ కుచ్ ఆహా క్యా మజా హై. అంటే ఇక్కడ కాళీదేవి వెలుగొందుతోంది. ఈమె కేవలం కాళీ మాత్రమే కాదు, అన్ని ఆమె ఏది కాదు. ఆమె దర్శనం చేసుకుని ఆహా ఏమి ఆనందం అనుకున్నారు. లోర్ జుహా హలుం ఆ హువా కాళికా ఇహ్ జుహా జబ్ తాలు మూల్ మే లపట్ జాతా హై జిబ్ ఔర్ ఉటా ఔర్ జబ్ మాలూమ్ హోతా హై. ఇలా అంటే కాళీదేవి లాలా సాహిత్యమైన నాలిక కానవచ్చింది. ఈ నాలిక తాళుమూలం లోకి ప్రవేశించి ఉన్నప్పుడు ఇది తెలిసింది. దీనికే ప్రతీక స్వరూపమైన కాళీమాత నాలిక బయటికి వచ్చింది. నాలిక ఇంకా పైకి లేచింది. ఈ స్థితిలో నిద్రను విడిచిపెడతానని తెలిసింది. అప్పుడు చాలా ఆనందము కలిగింది. శ్రీకృష్ణుడి వేణునాదం మాదిరిగా ప్రాణాయామం చేస్తున్నప్పుడు వేణువు ఇంకా స్పష్టంగా మోగడం మొదలవుతుంది. మహాదేవు ఔర్ కాళీ దర్శన్ హువా ఆజ్ తోడా సపా బ్రహ్మదేఖ. అంటే బ్రహ్మదేవుడు కాళీ దర్శనమిచ్చారు. ఈరోజు బ్రహ్మను కాస్త స్పష్టంగా చూశాను. హాడ్కా కాళీ దేఖ ఫటిక్కా ఔర్ జ్యోతికా కాళీ దేఖ. అంటే యముక రూపము కాళిని స్ఫటిక రూపములో జ్యోతిని కాళిని చూశాను. సూర్యాహి కాళికా రూప్ అంటే ఆత్మసూర్యుడే కాళీ రూపము. నీలవర్ణు కాళీజీక శిర్కా ఊపర్ దేఖ అంటే తల మీద సహస్రారంలో నీలవర్ణంలో ఉండే కాళీదేవిని చూశాను. సింహం మీద ఒక దేవి బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు, ఆధార్ చక్రమే జో దేవి శ్వేతవర్ణ శ్వేతవస్త్ర పరిధాన్ సింహవాహిని కో దేఖ. కులకుండలిని శక్తి అంటే తెలుపు వన్నెలో ఉండి తెల్లటి వస్త్రము ధరించి సింహం మీద కూర్చున్న ఉన్న దేవిని ఆధార చక్రములో అంటే మూలాధారంలో చూశాను. ఆవిడే కులకుండలిని శక్తి రూపిణి అయిన జగద్ధాత్రి. ఆ దేహరూప జగత్తును ఆవిడే ధరించి ఉంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.